బస్తీలో అర్ధరాత్రి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఓ వివాహ వేడుకలో 10 రౌండ్ల కాల్పులు జరిపారు. 2 రివాల్వర్లతో గాల్లోకి వరుడు కాల్పులు జరిపాడు. దీనిపై పోలీసులు విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది, పోలీసులు ఏమంటున్నారు? మొత్తానికి ఆగస్టు 22వ తేదీన జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అదే రోజు ఫలక్నుమాలో పెళ్లి బృందము ప్రాసెషన్ కొనసాగుతుంది, అంటే ఊరేగింపుగా వస్తున్నారు. ఈ సందర్భంలో ఒక చోట 2 పెళ్లి కుమారుడు, అంటే భరత్ జరుగుతున్న సమయంలో 2 రివాల్వర్లను 2 చేతులతో పట్టుకుని మొత్తంగా 10 రౌండ్ల కాల్పులు జరిపాడు. అయితే ఇది గత 2 రోజులుగా విపరీత ప్రచారం, వాట్సాప్ లో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగినప్పటికీ కూడా పోలీసులు అదంతా నకిలీ ఫేక్ అని కూడా గుర్తించారు. అయితే తర్వాత ఇలాంటి ప్రచారం నమ్మొద్దని కూడా చెప్పారు. అయితే ఇవాళ వీడియో కూడా బయటకు రావడంతో ప్రస్తుతం విచారణకు డీసీపీ సత్యనారాయణ ఆదేశించారు. ఫలక్నుమా ఏసీపీ ఎంఏ బారిని దీనికి విచారణ అధికారిగా నియమించారు. మొత్తానికి అంటే పెళ్లి వేడుకలకు సంబంధించి ఆ రివాల్వర్లు అంటే కాల్పులకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసుల నోటీసులు కూడా లేదు. కేవలము ఇవాళ వీడియో వచ్చిన తర్వాతనే దీనిపైన వారికి ఇలా జరిగినట్టు కూడా తెలిసింది. మొత్తానికి స్థానిక ఫలక్నుమా ఏసీపీని కూడా విచారణ అధికారిగా నియమించి దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించాలని కోరారు. అలాగే బాధ్యులపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామన్నారు. అయితే 22వ తేదీన పెళ్లి బృందం ర్యాలీ కొనసాగుతుండగా భరత్ లో ఈ ఘటన జరిగినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా 10 రౌండ్ల కాల్పులు 2 రివాల్వర్లతో కూడా విజువల్స్ లో కూడా ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. లక్ష్మి, ఖచ్చితంగా కనబడుతుంది ఆ కాల్పులు జరిపినట్టు, 2 చేతుల్లో 2 గన్స్ పట్టుకుని తను పేలుస్తున్న దృశ్యాలు కూడా. అయితే అక్కడున్న స్థానికులు ఏమంటున్నారు, ఈ విచారణకి ముందుగా ప్రాథమికంగా పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అంటే ఈ పెళ్లి బృందానికి సంబంధించి అయితే ఒక మరొక వాదన అక్కడ ఉంది. అంటే ఈ కొన్ని సాంప్రదాయాల్లో పెళ్లి జరుగుతున్నప్పుడు ఒక్క రౌండ్ మాత్రమే, అంటే ఒకసారి ఒక రౌండ్ గాల్లో కాల్పులు జరిపే సాంప్రదాయం ఉంటుందంటారు. కానీ అలాంటిది మాత్రం హైదరాబాద్ లో లేదు. కానీ ఇక్కడ 10 రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ 2 రివాల్వర్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇది ఆ పెళ్లి బృందం భరత్ కు సంబంధించి కూడా ఆ రోజు జరిగిన సందర్భం పోలీసుల నోటీసులో కూడా లేదు. దీనిపైన స్థానిక ఫలక్నుమా సీఎన్ కూడా బాధ్యత చేసే అవకాశం ఉంది. దీనిపైన పూర్తి దర్యాప్తు చేసేందుకు రేపటి లోపు నివేదిక ఇవ్వాలని ఫలక్నుమా ఏసీపీ ఎంఏ బారిని డీసీపీ సత్యనారాయణ ఆదేశించారు. మొత్తానికి 22వ తేదీన జరిగితే దాదాపు వారం 10 రోజులు గడుస్తోంది. అయినప్పటికీ కూడా ఫేస్బుక్, సోషల్ మీడియా, వాట్సాప్ లో వచ్చిన ప్రచారం ఆధారంగా దాంట్లో కథనాలు రావడంతో గుర్తించారు. మొత్తానికి ఇవాళ వీడియో కూడా రావడంతో ఇది జరిగినట్టు మొత్తానికి కొద్దిసేపటి క్రితమే డీసీపీ నిర్ధారించారు. దాదాపు గంట క్రితం కూడా ఎలాంటి ఘటన జరగలేదు. ఇలాంటి ప్రచారం కల్పిస్తే వారిపై కేసులు కూడా క్రిమినల్ చట్ట కేసులు నమోదు చేస్తాం, సైబర్ కేసులు నమోదు చేస్తామని కూడా డీసీపీ. కానీ వీడియో వచ్చిన తర్వాత మాత్రము ఎంఏ బారిని విచారణ అధికారిగా నియమించారు. రేపటి లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్.